అప్పటికి కాస్త బేషజం వచ్చేసి బేషజం ఎప్పుడు రాలా అవుతారు అంటే నేనంటుంది న్యాయంగా పరంగా ఆలోచిస్తామేమో కానీ నేను దేనికి పెద్ద ఫీల్ అవడం అట్లాంటి నాకు ఎప్పుడు లేదు అసలు అసలు ఎవరిని ఏదైనా సార్ మీరు పరన్నప్పుడు తిట్టారు అని అంటాడు అవునా అని మనం గుర్తుపెట్టకూడదు అట్లా ఏం చేయాలి కాకపోతే ఆ రివర్స్ వెళ్తే మేము అన్నట్టు ఇల్లే పటకు మళ్ళీ మళ్ళీ బ్యాక్ టు మళ్ళీ సేమ్ పొజిషన్ ఏంటో మొత్తం మీద అనుకుని నిజంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని అదొక అదొక కొత్త రకమైన ట్రెండ్తో హెడ్స్ ఆఫ్ టు వంశీ తనికెళ్ళ భరణి రచిత్ తనికెళ్ళ భరణి దానికి వీళ్ళందరూ అసలు అసలు పునకం వచ్చినట్టు రాశారు. తెలుగు సినిమాకి అసలు ఒక సినిమాలో కామెడీ అనేది ఫుల్ లెంగ్త్గా ఉంటే మన ఆర్టిస్ట్లో ఎంతమంది ప్రివ్యూ చూసి సినిమా అంతా కామెడీ బాగుంది నవ్వు వస్తుంది సినిమాలో ఏముంది అనే టైపు డౌట్ పడిన వాళ్ళందరూ కూడా ఆ సినిమా సక్సెస్ తర్వాత అసలు టోటల్గా సంవత్సరానికి 12 నుంచి 14 చేశాను బ్రదర్ నేను సినిమా తర్వాత హీరోగా అంత హెవీగా ఇంకా కామెడీ మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు మనం ఇంకా కానీ మధ్యలో ఎర్రమందారం ఆ నలుగురు లాంటి అద్భుతమైన సినిమాలు వచ్చాయి నంది అవార్డులు వచ్చాయి ఎస్ ఎస్ అవి ఆ టాలెంట్ ఉంది కానీ కేవలం ఆశ మీ ముందు హానెస్ట్గా ఒకటి ఒకటి చెప్పనా వెరీ హానెస్ట్లీ కామెడీని పరిపూర్ణత కలిగించగలిగిన నటుడు ప్రపంచంలో మీరు ఎక్కడన్నా తీసుకోండి కామెడీలో గనక పరిపూర్ణత వికిలితనం కాదు నేను కామెడీ సో మచ్ కామెడీ బోల్డంత తేడా ఉంది మీరు అయితే నేను చెప్తాను 100% హాస్యాన్ని పండించగలిగిన నటుడు అసలు ఏ రసంలోనైనా ఇక అందులో అనుమానం లేదు మనకు అదృష్టం ఏంటంటే అవకాశం రావటం అందుకే నేను ఇప్పుడు మీతో అంటుంటానే నాకన్నా నాకు వచ్చిన అవకాశం గొప్పదే అని అంటే కనుక మరి అంత అంత పీక్స్ కామెడీస్ చేస్తున్నప్పుడే ఎర్రమందారం సినిమాలు వచ్చినాయి అంత పీక్ కామెడియన్ కామెడీ హీరో అని నాకు ట్రెండ్ సెట్ అయిన తర్వాతే ఆనలు అది మరి ఇప్పటి వరకు కూడా మరి మీ శ్రీభిలాష్ కానీ ఇవన్నీ నటుడిగా నమ్మి ఇవ్వటమే అవి అది కేవలం కామెడీ అని అంటే కామెడీకి ఫిక్స్ కాకూడదు ఎప్పుడు నటుడనే వాడితే అసలు దీనికి ఫిక్స్ కాకూడదు అనుకుంటే దృష్టిలో ఏంటంటే ఒక బెస్ట్ కామెడియన్ అంటే నిజమైన హాస్యాన్ని పరిపూర్ణమైన నటుడు నటుడు హాస్యాన్ని పూర్తిగా పండించే ఇంకా ఈజీ మీరు మీరు ప్రపంచంలో చార్లీ చాప్లిన్ దగ్గర నుంచి మన నగేష్ గారి వరకు ఎవరిని తీసుకున్నా హాస్యంలో పీక్స్కి వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ వాళ్ళు కరుణరసంగా అద్భుతంగా చేశారు దుఃఖంగాని వాళ్ళు చేస్తుంటే మీ గుండెలు పిండేసినట్టు ఎందుకో తెలుసా ఆ సెన్సిటివ్నెస్ ఉంటుంది వాళ్ళకి మీకు వాళ్ళకి ఏదైనా జరిగితే మీరు తట్టుకోలేరు ఎందుకని ఎప్పుడు మిమ్మల్ని నవ్వించేవాడు మీ పక్కన మీకెందుకు మీ అభిమానం ఇప్పుడు నాకేదైనా మీరు ఎంత సెన్సిటివ్ ఫీల్ అవుతారు అందరూ ఒక మన మన మనల్ని హాయిగా నవ్వించే వ్యక్తి అతనికి ఏదైనా బాధ కలిగింది అని అంటే తట్టుకోలేదు వస్తుంది అది అది యాక్చువల్గా అందులో ఉన్న గమ్మత్తు అది ఇప్పుడు అట్లాంటి ఆ పరంపరలోనే బామ్మ మాట బంగారు బాట కానీ అక్కడ ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగింది దాంట్లో మీరు లక్కి మీరు ఎస్కేప్ అయ్యారు ఆయన దెబ్బతిన్నారు అది అదే మనకి అందుకని దాని తర్వాత నూతన్ ప్రసాద్ గారు ఇప్పుడు రెండు కాళ్ళు ప్యారలైజ్ అయ్యే పరిస్థితి వరకు గమ్మత్తు ఏంటంటే బ్రదర్ అసలు ఒకే కారులో ఒకే చోట నుంచి ఒకేసారి పడ్డాం అదే కింద అంటే దాని తర్వాత ఇంకెవరికి నాకు తెలిసి నాకైతే లైఫ్ మీద దాని తర్వాత టెన్షన్ పోయింది ఇంతే లైఫ్ ఓకే ఎందుకంటే మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో వరీ ఓ దాచేసి పెట్లు పెట్లు లోపల ఇంట్లో దాచేసేయాల్సిన అవసరం లేదు మనకి ఏం కావాలో ఏం జరగాలో ఫిక్స్డ్ అని అంత ప్రాక్టికల్ ఇది ఎందుకనంటే ముందు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను నేను వెనక ఆయన తాత ఆ సినిమాలో మీకు చూసే ఉంటారు సినిమాలో తాత ఆయన ఎప్పుడైతే ఆ క్రేను ఆ కారులో ఎవడో సారా పోసేస్తాడు సో ఆ కారు ఊగింది అని చెప్పేదానికి కొట్టాం అంతకుముందు క్రేన్ వేసి అది ఇలా ఓపెన్ అయిపోయింది ఈ రింగులు రింగులుగా ఈ ఐరన్ చైన్స్ ఉంటే ఆ చైన్లో ఒక ఒక లింక్ అలా ఊడిపోయింది ఓకే ఎప్పుడైతే సడన్గా ఆపారు పైకి ఎత్తిన తర్వాత అందులోంచి ఊడిపోయింది సరంగా ఈ ఎంతసేపు ఉండుంది సెకండ్లో 45 వంతు ఉండుంది పడుకో పడుకో అంటున్నాను నేను నేనేమో అంటే మనం మరి కామెడీ చేసి ఉండడం వల్ల మనం అంటే మనకి ఆయన ఈ అలవాటు జర్కుల అలవాటు వల్ల అని నేను అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు ఏమో తెలియదు కానీ నాకు ఎప్పుడైతే పడిపోతున్న భీతి అంటే తెలిసిపోతుంది పడుకోటప్పటికే గుద్దేసింది కింద ఆయన ఏమో వెనకాల కూర్చున్నాడు అలా అంటున్నాడు ఆయన కారు ఇలా ఇలా అయింది అనేటప్పుడు ఆయన తలను కిందది రెండు ఇలా నొక్కునేటప్పుడు స్పైనల్ కార్డు ఒక దాంట్లో జామ్ అయింది
తెలియదు, అప్పుడు తెలియలేదు ఆయనకి. అండ్ మనకేమో ఎస్డిటీ ఓ నెంబర్ ఆఫ్ అవర్స్ వర్క్ చేయడం వల్ల ఓ పక్క డబ్బింగ్ ఓ పక్క షూటింగ్ నెంబర్ ఆఫ్ అవర్స్ వర్క్ చేయడం నాకు 20 hours 22 hours చాలా సంవత్సరాలు పనిచేశాను. ఇది అలవాటు అయిపోయి ఫుడ్ తింటేనేమో మనకు నిద్ర వచ్చేస్తుందని తినేవాడిని కాదు. దీంతో ఎసిడిటీ బాగా ఎక్కువ ప్రాబ్లం నాకు. కళ్ళు తిరిగిపోయాను. ఇది ఎప్పుడే కింద పడిందో ఆ అదురికి కళ్ళు తిరిగిపోయినాయేమో నన్నేమో బయటకు ఎత్తి మోస్తుంటే బాగా తగిలిని చిన్నవాడికి అంటే మీరు లభించారంటే అని ఆయన డోర్ బదులు కొట్టారు. ఆయన్ని ఆయన లేచి దిగి వచ్చి నేనేంటి నడవలేకపోతాను నన్ను బయటకెళ్ళండి అని చెప్పి నాకేం తగలేదు పెద్దగా ఆయనకే తగిలి ఆయనకే తగిలి అంటాను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ది హెడ్లైన్స్ ఆఫ్ ఆంధ్రజ్యోతి నెక్స్ట్ డే మార్నింగ్ పొడుగుంది నా దగ్గర కటింగ్ అది రెడ్ హెడ్లైన్స్లో బామ్మ మాట బంగారులో ఏదో యాక్సిడెంట్ హీరో రాజేంద్ర ప్రసాద్ తీవ్ర గాయాలు నూతన్ ప్రసాద్ స్వల్ప గాయాలు శుభ్రంగా మాట్లాడుతున్నాను. రెండో రోజుకి మారిపోయింది తిరిగిపోయింది ఎప్పుడు తాను అంటుంటాను నన్ను కలిసినప్పుడల్లా అంటే సెన్సిటివ్నెస్ చిన్నోడా చిన్నోడా అంటాను ఆయన పెద్దోడనే ఉన్నాను నేను. ఏం చిన్నాడా నువ్వు నేను కలిపి ఒకే చోట నుంచి ఒకేసారి ఒకేలా పడ్డాం కదా ఏమిటి తేడా అని అంటుంటాడు. నేను ఎప్పుడూ దానికి సమాధానం చెప్పలేకపోయా ఇంతే మన ఆన్సర్ ఇంతే. ఎందుకంటే నాకు తెలియదు ఎవరికి ఇలా అని అంటే ఇంకా మనం మనకు తెలియదు ఏముంది అదే జీవితం అనిపిస్తుంది. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. అన్ని చూడడానికి ఒక అవకాశం దొరికింది. అంటే మొత్తం అంటే ఈ మనకు తెలిసిన సినిమా ఇండస్ట్రీలో అయితే మేజర్ ట్రాజెడీ కింద అదే చెప్పుకో బాగా డైరెక్ట్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ అవటం ఒక మనిషి అయ్యే అసలు పూర్తిగా పనికి రాకుండా తయారవటం. ఆ రోజుకి ఆయన వర్క్ చేస్తున్న సినిమాలు 32 నాకు తెలిసి అంత బిజీ ఆర్టిస్ట్ ఆయన అంత. అంటే మీరు ఫ్లాష్ బ్యాక్ నుంచి పీక్కి వచ్చే వరకు చూస్తే చాలా సన్నివేశాలు వచ్చినాయి ఎన్నో.